ஹலோ 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 அம்மா, ఐడ్రీమ్ ఇంటర్వ్యూకి వచ్చినా నేను. అంటే స్పెషల్లీ నీ గురించే నీ గురించే మాట్లాడుతున్నాము. యాక్చువల్లీ టాపిక్స్ అన్ని నీ గురించే. ఏం లేదు, బ్యాడ్ కామెంట్స్ గురించి. అసలు అనడం కాదమ్మా, అంటే మీ నీతో పాటు ఉన్న వాళ్ళ మేము కూడా సైలెంట్గా ఉంటే కొన్ని కొన్ని సార్లు మౌనమే అంగీకారం అని అంటారు కదా. సో ఇక ఇన్ని రోజులు మీతో పర్సనల్గా ఉండి మీ నీ మంచి చెడు చూసి ఇన్న వాళ్ళం కూడా అసలు నీ గురించి నీ బ్యాడ్ కామెంట్స్ వస్తుంటే మేము కూడా రియాక్ట్ అయిపోతే ఇక ఉండి ఏం లాభం. సో ఈ దీని మీద టాపిక్ తీసుకొని ఇంకా అసలు ఏంది బ్యాడ్ కామెంట్స్ ఏంది, అసలు ఎందుకు పెడుతున్నారు, అంటే మేము పర్సనల్గా నీతో ఉంటాం, చేస్తాం, తింటాం, అన్నీ చేస్తాం కాబట్టి అసలు మేము మాట్లాడితే అసలు ఏం మాట్లాడతాం నీ గురించి అనే దాని టాపిక్ మీదనే చేస్తున్నాం. ఓకే, ఏం లేదు యాంకర్ అన్న, ఒకసారి సారీ అన్న మీతో మాట్లాడతాను. హలో జాన్ లీరి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. కార్తిక్ ఫోన్ చేసి కామెంట్స్ అన్ని చాలా దారుణంగా ఉంటున్నాయి అన్న, ఖచ్చితంగా చేయాలి, నేను దీనిపైన వాయిస్ ఇవ్వాలి సో అనేసి మాట్లాడితే తప్పకుండా చేద్దాం బ్రో అనేసి చేస్తున్నాము. ఏం లేదు, మెయిన్గా వచ్చేసి మీ పైన కామెంట్స్ ఏంటి అంటే డి షోలో మీ టాలెంట్ చూపేయమంటే కమ్ చూపిస్తుంది అనేసి ఒకటి, ప్లస్ వచ్చేసి మీ అబ్బాయి లిరీని ఫస్ట్ వాళ్ళ తండ్రికి దగ్గర పంపించమని చెప్పు అనేసి ఈ మెయిన్గా ఇవే ఎక్కువ వినిపిస్తున్నాయి. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే మీరు మౌనంగా ఉంటే కూడా ఇందాక ఆయన అన్నట్టు అంగీకారమే కదా అన్నట్టుకపోతే. ఇప్పుడు కుక్కలు మరుగుతున్నాయి అని చెప్పేసి మనం రోడ్ పైన వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి. సో అప్పుడు మనం రాయి తీసుకొడితే ఏమైతుంది, అది మరుగుతూనే ఉంటాయి, దానికి మనకి వారు అవుతాయి. సో నేను అందుకే మాట్లాడినాం ఏంటంటే ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, ఇప్పుడు నా కొడుకుని ఎక్కడికో పంపించాలి, ఎక్కడికో చేయాలి, అది నా ఇష్టం. మీరెవరు అసలు మాట్లాడడానికి? మీ పర్సనల్, అది నా పర్సనల్. మీరు నా టాలెంట్ చూడండి, లేకపోతే అంటే డాన్స్ బాగా చేస్తాను లేకపోతే బాగా చేస్తలేదు, నీకు నచ్చకపోతే అసలు వీడియోనే చూడకు నువ్వు. నా ఫోటో అయితే వస్తుంది కదా, నా ఫోటో వచ్చినప్పుడు నీకు అసలు నేను నచ్చును, నా ఎక్స్ప్రెషన్ నచ్చవు, నీకు అది నచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఓపెన్ చేసి చూడాలి, దేనికి చూడాలి కదా. నీకు నచ్చకపోతే నువ్వు అసలు చూడకు, నచ్చదంటావు, వీడియో చూస్తావు, కామెంట్ చేస్తావు, నీకు నచ్చినప్పుడు చూడకు. ఇప్పుడు సరే డీలో దానం చేయడానికి ఇల్లు అది చూపించుకోవడానికి కాదన్నప్పుడు అంటే నేను మాట్లాడకూడదు. ఒక హీరోయిన్ అయినా ఎవరైనా సరే ఒక రియాలిటీ షో పోయినప్పుడు ఒక సాంగ్ కి తగ్గట్టు కంపల్సరీ, ఇప్పుడు మూవీలోనైనా సాంగ్ కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, షోలోనైనా సాంగ్ కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. అలా అని చెప్పి నేనైతే డ్రెస్సింగ్ అయితే మరి ఓవర్ వేసుకొని చేయలేదు కదా, నేనెంత లిమిట్ లో చేయాలో అంత లిమిట్ లో చేశాను, అది నాకు తెలుసు. అయినా వీళ్ళకేంటండి మనం సమాధానం చెప్పాలి, నేను ఒకటి చెప్తున్నాను, వీళ్ళకి ఎందుకు సమాధానం చెప్పాలి? అసలు డాన్స్ గురించి తెలుసా వానికి, పెట్టినోనికి, కామెంట్ పెట్టినోనికి డాన్స్ గురించే తెలియదు, డాన్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి కూడా తెలియదు, వానికి ఎందుకు మనం పెట్టాలి, అసలు వాని ఎందుకు హైలైట్ చేయాలి? అంటే ఎంతసేపు వేస్ట్ సార్. నేను ఒకటి చెప్పనా, నేనంటూ ఒకరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నేనేంటో నాకు తెలుసు, నా కొడుకు తెలుసు సరిపోతుంది. ఎవరికో అందరికి నేను ఇదిరా బాబు, నేను అదిరా, నేను ప్రూవ్ చేసుకున్న అవసరం రాసుకున్నానికి రాసుకున్నంత. అందెందుకు థంబ్నైల్స్ పెట్టుకుని నా పేరు పెట్టుకుని నా థంబ్నైల్స్ పెట్టుకుని నా వీడియోలు పెట్టుకుని బతుకుతున్నారు అందరూ, మళ్ళీ నా విధంగా మాట్లాడతారు అంటే బాధ అనిపిస్తుంది. ఎవరికైనా ఒక ఆడపిల్లకి బాధ అనిపిస్తుంది. ఇంకా బాధపడి పడి నేను ఏం చేశానంటే చాలా స్ట్రాంగ్ అయిపోయాను, నేను చాలా స్ట్రాంగ్ అయిపోయాను. పడి కార్తిక్ అని తెలుసు, నేను వానికి ఫోన్ చేశారు ఇలా అన్నారు రా అలా అన్నారు, వాడు నేను చేసిన దానికి కూడా పడతారు. అదే చెప్పాడు ఇందాక ఇంటర్వ్యూ మొత్తం దానిపైన జరిగింది. చెప్పండి, చెత్త మైండ్ ఉన్నోనికి మనం ఎంత చెప్పినా వేస్టే, వాడు పెడుతూనే ఉంటాడు అంతే. ఇంకా తను ఏంటంటే ఎంతసేపు అన్నా ఇలానే ఉండి మౌనంగా ఎలా ఉండాలి నాకు అనేసి తన ఎమోషనల్ కూడా అయ్యాడు, తను చాలా బాధపడుతున్నాడు అంటే వాడు నన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మనం ఇంత మాట్లాడి ఇంత చేసినా కూడా అనేటువంటి అంతానే ఉంటాడు, మళ్ళీ అవును వాడు పెడతానే ఉంటాడు. ఎందుకంటే మన సాటిస్ఫాక్షన్ మనం ఒకసారి మాట్లాడాలి అనేది, అంటే వానికి బాధ అనిపించింది, వాడు బాధపడుతున్నాడు కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాడు, నేను దానికి ఏమనట్లేదు. బట్ వాడు మాట్లాడినా కొంతమందిలో కొంతమందైనా మారొచ్చు, అదే ఉద్దేశంతో అదే ఉద్దేశంతోనే చేద్దాం అనేసి చెప్పాడు అన్నమాట. కానీ ఒక ఫ్యామిలీ ఉన్నాడు, అక్క చెల్లెళ్ళు ఉన్నాడు, ఎవడు మాట్లాడే, ఎవడు లేనోడు ఉంటాడు కదా, మనకి ఎక్కడ పని పాట లేక ఎప్పుడు ఎవరికి కామెంట్ పెడదాం రా అని పెడతారు.
అంతే. అంటే ఎక్కడ పని పాటు లేని వాళ్ళే ఇవన్నీ చేస్తారంటారు ఫైనల్ గా. పక్కా పని పాటు లేనోడు ఏం చేస్తాడు, వీడియో చూసి అబ్బా ఏం కామెంట్ పెట్టాలరా పెడతారు. అన్ని ఫోక్ సాంగ్ చేస్తున్నారు అనేసి కూడా అంటున్నారు. ఇప్పుడు ఇంకా అన్ని సాంగ్స్ టెలికాస్ట్ అవ్వలేదు కదా, చూస్తారు వేరియేషన్స్. అంటే ఇప్పుడు అన్ని సేమ్ డాన్స్ సేమ్ డాన్స్ అన్నప్పుడు నన్ను ఒక 5 ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీ లో చూస్తూనే ఉన్నారు. అంటే నేను ఒక మాట చెప్తానండి, మీరెవరు నేను మిమ్మల్ని చూడలేదు అసలు ఎప్పుడు ఇప్పటి వరకు. సడన్ గా మీరు నన్ను చూస్తే అరే జాను గారు బాగున్నారు అనుకుంటారు. సరే చూసి 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 ఒకసారి మళ్ళీ కలిస్తే అయ్యో జాను గారు సన్నగా అయ్యారే చూసి చూసి మీకు అదే స్టైల్ కనిపిస్తుంది డాన్స్. ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చో 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి చూస్తే అరే జానక బాగా చేసింది కదా అంటారు. ఏంటంటే అది చూసే విధానం, చూసే విధానం బట్టి అది ఉంటది తప్ప ఇంకే ఉండదు. ఇవన్నీ మాట్లాడుకొని మనము నాకు ఏమనిపిస్తుంది, చాలా బాధపడిన రోజులు ఉన్నాయి. బట్ స్టిల్ నౌ నేను ఏంటంటే అసలు నేను ఎందుకు బాధపడాలని ఫిక్స్ అయి నేను స్ట్రాంగ్ అయిపోయాను. అక్కడ నేను ఇలా ఉంటున్నాను, లేదంటే ఈ పాటికి మూల కూర్చొని అయ్యో ఎందుకు పెట్టారా నేర్చుకుంటుండేదాన్ని. ఇప్పుడు ఎలాయితే కార్తీక్ అయితే ఎలా అయితే వచ్చి వాయిస్ ఇస్తున్నారో, అంటే మీరు కూడా ఒకసారి చెప్తే, అంటే ఎంతసేపు చేసినా ఇప్పుడు కొంతమంది అయినా మారుతారు అన్నారు కదా మీరే. సో ఒకసారి చెప్పి వీటిపైన వాళ్ళ కోసం క్లారిఫికేషన్ కోసం కాదు కానీ మీ వాయిస్ ఇస్తే కొంతమంది అయినా తగ్గుతారు కదా, నీటి వీటి తగ్గుతుంది కదా అనేసి అంటున్నారు. తగ్గుతుందని మనం ఎప్పుడు అనుకోదండి. ఎందుకు చెప్పునా, అనేవాడు అంతనే ఉంటాడు తెలుసా, వాడు అంతనే ఉంటాడు. మనం ఎంత ఏడ్చినా ఏం చేసినా అనేవాడు అంతనే ఉంటాడు. ఎందుకంటే మనకి తెలియదు ఫీలింగ్స్, మనకి అక్క ఫీలింగ్ తెలియదు, అమ్మ ఫీలింగ్ తెలియదు, ఏ ఫీలింగ్ తెలియదు. ఒక మనిషిలో మనము ఇప్పుడు హీరో హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం ఎందుకు చూస్తాం, యాక్టింగ్ బాగా చేశారా లేదా ప్రొఫెషనల్ లైఫ్ చూస్తాం. అబ్బా ఆ సినిమా భలే తీసాడు భలే డాన్స్ చేశాడు అంటారు, కానీ వాళ్ళ వైఫ్ వదిలిపెట్టిందా, వాళ్ళ హస్బెండ్ వదిలిపెట్టారా, ఎందుకు వదిలిపెట్టారు, కలవండి అని మెసేజ్ చేస్తామా? అవును. సో మొత్తానికి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీరు ఒకసారి వాయిస్ ఇస్తే బెటర్ అనేసి అనుకుంటున్నా నేను. అది అది మీ విషయం, అది అయ్యో వచ్చి అంటే మీ ఇష్ట ప్రకారమే వచ్చే. నేను అసలు ఇన్ని రోజుల నుంచి నేను ఎవరికి వాయిస్ ఇవ్వలేదు, బట్ ఇస్తాను నేను కూడా. ఎందుకంటే అంటే నా లైఫ్ స్టోరీ గురించి తెలియాలి కదా అందరికి, అంటే నేను ఎలా వచ్చాను ఇండస్ట్రీ. అంటే ఏదో పర్సనల్ లైఫ్ కాదు, ఇన్స్పైరింగ్ నా డాన్స్ కానీ నేను కష్టపడే విధానం కానీ, ఒక సింగిల్ మదర్ గా ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. సో కంపల్సరీ మనం త్వరలోనే ఇంటర్వ్యూలో కలుద్దాము. క్లారిఫికేషన్ ఇచ్చండి, మీరు మీరు ఇన్స్పిరేషన్ గా కూడా చాలా మందికి ఉన్నారు కనుక ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమో వద్దు అంటున్నారు. సో చేస్తే ఇంకా వాళ్ళు మారరు, నేటివిటీ అనేది ఇలానే ఉంటుంది. అంతే కదన్నా, మాట్లాడే వాళ్ళు ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు. మేబీ అందులో తగ్గితే ఒక 100% లో 20% తగ్గే వాళ్ళు ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అలా ఇప్పుడు జానక చెప్పినట్టు ఒక సినిమా పోయి మనం చూస్తే ఒక అమ్మాయి ఒక వేసి క్యారెక్టర్ ఇస్తే అబ్బా ఏం చేసిందిరా ఇట్లా నీలం అయిపోయిందని అంటాం. ఈమె అలాంటివి కూడా లేదు. ఒక 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 ఏదైనా ఐటమ్ సాంగ్ తీసుకొని కొంచెం అది కూడా కవర్డ్ గా చేస్తే కూడా బ్యాడ్ కామెంట్స్. అంటే ఎందుకంటే మన తెలంగాణ నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇట్లా డెవలప్ అవుతుంది, మంచి స్థాయికి వస్తుంది, మంచి అంటే ఓరలేని తనమా లేకుంటే ఏమంటారు దీన్ని? ఓరలేక పని లేక అక్క చెల్లి లేని వాళ్ళు, అమ్మ అమ్మ నాన్న లేని వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తుంటారు. బేసిక్ ఒక మంచి ఫ్యామిలీ ఉండి అరే నేను ఇది చేసుకోవాలి, నేను సంపాదించాలి, నా ఫ్యామిలీని ఒక స్టేజ్ లో ఉంచాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అన్నవాడు ఎవడు ఇట్లాంటి కామెంట్స్ పెట్టరు. చూస్తారా బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. అది పెట్టండి, అరే బాగాలేదు జాను డాన్స్ బాగాలేదు, నెక్స్ట్ ఇంకో సాంగ్ కి ట్రై చేయి, జాను ఈ డాన్స్ లో నీ కాస్ట్యూమ్ బాగాలేదు, నెక్స్ట్ సాంగ్ లో కొంచెం బెటర్మెంట్ చేయి, ఇట్లాంటి కామెంట్స్ పెట్టండి కదా. ఈ కామెంట్స్ ఏంది, నా పర్సనల్ లైఫ్ గురించి ఏంది, సాంగ్స్ గురించి పెట్టండి. ఓవర్ యాక్షన్ అంటారు కొంతమంది, కామం అంటారు కొంతమంది, పెదాలు కొరుకుతున్నాం అంటారు కొంతమంది, ఏమేమో పిచ్చి పిచ్చి కామెంట్స్. తను ఇందాక అన్నట్టుగా సో ఒకసారి వచ్చి తను కూడా వాయిస్ ఇస్తే బెటర్ ఉంటుంది. సో నువ్వు నాకు హ్యాపీ ఏంటి అంటే నువ్వు తన తరఫున వచ్చి, అంటే మీ మీ బాండ్ నాకు ఎంత స్ట్రాంగో తెలుస్తుంది. సో చాలా ఎమోషనల్ అయ్యారు, తప్పకుండా మీ ఫ్రెండ్షిప్ ఇలానే కొనసాగాలి, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి.
సో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ మీకు చెప్పాలన్నా. నేను ఈ పాయింట్ చెప్పంగానే మీరు లైక్ వెంటనే రియాక్ట్ అయ్యి, లేదు కార్తిక్ డెఫినెట్ గా చేద్దాం, ఆ అమ్మాయి అసలు ఎందుకు ఇలా వస్తున్నాయని కూడా చూస్తున్నాను, మీరు రియాక్ట్ అవ్వడం, మీరు కూడా ఒప్పుకోవడం అండ్ నాకు కొంచెం టైం ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఏం చెప్తావు యూవర్స్ కి? ఏం లేదు, మీరు చూసే విధానం మార్చుకోండి అంతే. ఒక అమ్మాయిని మనం ఎలా చూస్తున్నాం అనే విధానం మార్చుకోండి. ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు ఆల్రెడీ. అండ్ మీకు అక్క చెల్లెలు ఉంటారు, అందరు చెప్పే డైలాగ్ ఇది, అక్క చెల్లెలు అమ్మ అందరూ ఉంటారు, మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మనం ఒకరు కామెంట్ చేసే ముందు, అరే ఈ కామెంట్ నా చెల్లెకు అక్కకు వస్తే ఎట్లుంటుంది, నా పర్సనల్ లైఫ్లో ఇట్లాంటి కామెంట్స్ వస్తే ఎట్లుంటుంది, ఎట్లా 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 ఫీల్ అవుతాం, లోపల ఎంత బాధపడతాం అనేది, ఇట్లాంటి కామెంట్స్ పెడితే తనెంత బాధపడుతుంది అనేది మీరు చూసి చేయండి. అండ్ ఎవరి విషయమైనా సరే, అది బయట వాళ్ళ విషయమైనా సరే, ఇంట్లో వాళ్ళ విషయమైనా సరే, ఒకరి పర్సనల్ లైఫ్లో ఏలు పెట్టడం అనేది చాలా తప్పు. అండ్ ఒకరి పర్సనల్ లైఫ్లో అసలు మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎవరి ఎవరి విషయాలు అవసరం లేదు. టాలెంట్ వరకు చూడండి, తను ఎలా చేస్తుంది, ఎలా ఎలా మీకు పర్ఫార్మెన్స్ నచ్చిందా నచ్చలేదా అన్నంత వరకే చూడండి. పర్సనల్ లైఫ్కి అస్సలు వెళ్ళకండి. ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టం అంతే. ఎవరి లైఫ్లోకి మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడకూడదు. టాలెంట్ వరకే చూడండి అంతే.